తూర్పు గోదావరి జిల్లా మామిడిగుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా జాలెం శ్రీనివాస రాజా ఎన్నికయ్యారు. ఆయన జనసైనికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని వివిధ సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తామని మామిడిగుదురు మండలాన్ని జనసేన గడ్డగా మారుస్తానని శ్రీనివాస రాజా తెలిపారు. మండల జనసేన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మా జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొందుల దుర్గేష్ గారు మాకు మొన్న ఈ పిగలవరం ఏర్పాటులోని నాలుగు మండలాల్లో అధ్యక్షుల్ని గతంలో అధ్యక్షులు ఉన్నా మీరు కొత్తగా కమిటీలు వేసామని చెప్పి అధ్యక్షుల వారిని చెప్పడం ఆ సందర్భంగా ఈ బాగా మామిడిగుదురు మండలంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ మండలానికి అధ్యక్షుడిగా నేను సుమారు 2 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నచ్చి ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి శ్రీ జాలం శ్రీనివాసరాజు గారు జేఎస్ఆర్ గారు అంటారండి, ఆయన ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నచ్చి ఈ పార్టీలో గతం నుంచి కూడా పనిచేస్తున్నారు. మేమందరం కూడా ఈ మండల కమిటీ నాలుగు పేర్లు పంపమని పెద్దలు దుర్గేష్ గారు మాకు చెప్పినా కూడా మేము ఈ మండలంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా జనసైనికులు అందరం కలిసి ఈవేళ మా జేఎస్ఆర్ గారిని ఈ మండల అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని సందర్భంగా తెలియజేస్తూ అధిష్టాన వర్గం నాలుగు పేర్లు పంపమన్న మా మండలంలో ఉన్న నాయకులందరూ ఏకగ్రీవంగా ఒకే వ్యక్తిని ఎన్నుకుని మాలో ఏ విధమైనటువంటి వర్గాలు వైషమ్యాలు లేవు అని దిగనోరం నియోజకవర్గానికి ఒక పేరు ఉంది, ఆ పేరులో మామిడిగుదురు మండలానికి కూడా మళ్ళీ మాలో కలతలు లేకుండా శ్రీ జేఎస్ఆర్ గారిని ఏకగ్రీవంగా ఈ మండలాధ్యక్ష పదవికి ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అధ్యక్షులు దుర్గేష్ గారు కూడా మేమిచ్చే ఈ పేరును కూడా మన్నించి మాకు జేఎస్ఆర్ గారిని ఈ మండలానికి అధ్యక్షుడిగా నియమించవలసిందిగా ఈ సందర్భంగా కోరు. మండలం జనసేన మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు వడవ తారకపుగా చేశారు ఆయన, అలాగే ఇక్కడ ఐదారు పేర్లు ఉన్న మేము ఏకగ్రీ మండలానికి అయితే ఒకే పేరు ఇవ్వాలని చెప్పి మాకు ఈ పార్టీ పెట్టిన నుంచి కూడా ఎస్సీ సామాజిక వర్గం జాలి శ్రీనివాసరావు గారు జేఎస్ఆర్ గారు కష్టపడుతున్నారు. అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం చెప్పి అందరినీ కలిపి మీరు వ్యవహారం చేయండి. అదేవిధంగా జాలి శ్రీనివాసరావు జాలి శ్రీనివాసరావు గారు మామిడి మండలం అధ్యక్షుడిగా ఇవాళ ఏకగ్రీ ఎన్నుకున్నాం. అదేవిధంగా ఈ మామిడి కుతురు మండలం చెట్టు తిరగ కూడా తిరగరాశం. ఎందుకంటే ఇప్పుడు మటుకి మామిడి కుతురు మండలంలో టీడీపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎస్సీ సామాజిక వర్గానికి మండల పేషన్లు లేవు. కానీ ఇక్కడ నుంచి జనసేన పవన్ కళ్యాణ్ సిద్ధాంతి ప్రకారం ఈవేళ ఎస్సీ సామాజిక వర్గానికి జాలి శ్రీనివాసరావు గారి మండల పేషన్గా ఎన్నుకున్నాం. ఇది గమనించని చెప్పి 2024లో కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం అవ్వాలని చెప్పి ఇక్కడి నుంచి కూడా మేము ఈ నియోజకవర్గం నుంచి జాలి శ్రీనివాసరావు గారి నేతలుగా పాలన కష్టపడి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని విజయం చేసే వారికి అందరిని కలిపి విజయ కేంద్రం అడ్డేసే వారికి కూడా ఈరోజు బి గన్నవరం నియోజకవర్గం మామిడిగుదురు మండల అధ్యక్షుడు ఎన్నిక జరిగింది. మరి ఇక్కడ ఎంతోమంది పోటీ ఉన్నప్పటికీ ఎస్సీ వర్గానికి చెందినటువంటి నాకు ఈ మండల అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేసిన జనసేన పార్టీకి అలాగే జనసేన నాయకులకు నా యొక్క ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో ముందుకు వచ్చి జెండా పట్టుకున్న నాకు ఇంత బాధ్యత పెట్టడం చాలా గొప్ప విషయం. ఇటువంటి బాధ్యతలు పెట్టినందుకు నేను కూర్చో తప్పకుండా ప్రజల నమ్మకాన్ని కానీ జనసేన పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సమన్వయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళి పార్టీ అభివృద్ధికి అలాగే కొత్తగా జాయినింగ్స్కి అలాగే పార్టీ మహోన్నత వ్యక్తికి వెళ్ళేలాగా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసే వరకు నా యొక్క ఈ ప్రస్థానం కొనసాగుతుంది. జై జనసేన. నైన్టీ నైన్ టీవీ